మహాగణాధిపతియైన మహాసదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమః. వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. జూన్ 2024 సంవత్సరం సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోయే ముందర ఈ మాసంలో అసలు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ మాసం మనకి రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. అలాగే కుజుడు జూన్ 1వ తారీఖు మేషరాశిలోకి 3:37 ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా జూన్ 14వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి ఈ మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, అలాగే శని భగవానుడు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం, మనకి ఈ మాసాంతం తర్వాత అయిన శని భగవానుడు వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో అంటే జూన్ 12వ తారీఖున ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి కన్యలోను సంచారం. చంద్రుడు ఈ మాసం అంతా కూడా ఉత్తరాభద్ర నక్షత్రం నుండి మొదలుకొని మళ్ళీ మాసాంతానికి రేవతి నక్షత్రం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశికి రాశ్యాధిపతి వచ్చి మనకి చంద్రుడు. అయితే కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో కానీ వీళ్ళకు చూసుకుంటే కాస్త వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి గురువు యొక్క మార్పు చెందడం, అలాగే లాభస్థానంలో గురువు యొక్క సంచారము ఇలాంటివన్నీ కూడా చాలా మేలుని కలిగించే విషయాలుగా మనం చెప్పవచ్చు. ఈ మాసం వీళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి గతంలో ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉన్న వారందరినీ కూడా దూషించారో లేకపోతే తక్కువ చూపు చూశారో వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం వచ్చేలా మీ ఎదుగుదల అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అలాగే మీకు సమాజానికి సంబంధించిన వాటిల్లో అన్ని వ్యవహారాల్లోనూ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే సమాజపరంగా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో ఆ ఉన్నత స్థాయిల యొక్క పరిచయాలు కానీ వాళ్ళతో మీకు ఉండే స్నేహం ఏర్పడే స్నేహం కానీ మీ యొక్క జీవితంలో అభివృద్ధికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అలాగే గతంలో కొన్ని ఎక్కడైనా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అలాగే మీకు ఇతరులతో గత శత్రువులుగా మిమ్మల్ని ఎవరైతే భావించారో వాళ్ళే మళ్ళీ మిత్రులుగా భావించి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే సమాజపరంగా కావచ్చు, మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు, మీకు మంచి ఆదరణ గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అంటే గతంలో ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఈ మాసంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ధనధాన్య వృద్ధి, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి వ్యాపారంలో లాభాలు చవిచూడడం అనేది కూడా జరుగుతుంది. పొదుపు పథకాలు మీ అంతటా మీరు కొంత పొదుపుని చేయాలని అనుకోవడం, అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనుకునే ఆలోచన రావడం, వివాహాది శుభకార్యక్రమాల కోసం కొన్ని ఏదైనా పనులు మొదలుపెట్టడం, ఇలాంటి ఆలోచనలు మొదలుపెట్టాలనే ఆలోచన రావడం అనేది జరుగుతుంది. సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా చదువుపై మంచి శ్రద్ధ కలిగి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే గతంలో ఎవరికైనా విద్యార్థులకి చదువు మీద ఆసక్తి లేకపోయి ఉంటే ఇప్పుడు వీళ్ళకి ఆసక్తి కాస్త పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద ఉంది కాబట్టి కాస్త అనుకూలమైన ఫలితాలు కలుగుతారు. అలాగే మిగిలిన విషయాల్లో అంటే ప్రతి పనిలోనూ కూడా కాస్త ఏదో ఒకటి సాధించాలి నేనే అనే ఆలోచన తపన అనేది మిమ్మల్ని ప్రతి పనిని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో అన్యోన్యంగా ఉంటారు. అలాగే సంతాన విషయానికి సంబంధించిన విషయాల్లో కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ ఎవరైతే ఐటీ రంగాల్లో కావచ్చు, లేకపోతే సివిల్స్కి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉన్నారో, లేకపోతే డాక్టర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంపాదన అనేది పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు, కోరుకున్న ఉద్యోగాలు రావడం, లేదా ఉద్యోగాల్లో బదిలీలు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ జూన్ మాసంలో కర్కాటక
రాశి వారికి ఆరోగ్య, ఆర్థిక అన్ని విషయాలలోనూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళ ఈ మాసం అంతా కూడా ఇంకా మరిన్ని మంచి ఫలితాలు, ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని అనేది నడుస్తోంది కాబట్టి ప్రతి శనివారము కూడా నవగ్రహాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే శనివారం అదే దాంతోనే రావు చెట్టుకు కూడా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం, శివారాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినోభవంతు, లోకా సంస్థ సుఖినోభవంతు.